చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాక. ఏంటన్నా ఇది, ఆరు రోజులు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడి ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా, మనకి ఇదే సేఫ్, నువ్వు నార్మల్. దేవుడా, తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి చెప్పు. ఎక్కడైనా ఫోను అన్నకి ఇది దొరికాడని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తాడు రా? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్ని కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. పదేళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా? నీకు ఒకసారి చెప్తే అర్థమైపోతా. అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే, మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలవస్తే నడిచి వచ్చే అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి, పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా. అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? మీ అబ్బాయిలు ఇంతేరా, అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నా తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? నా సంగతి తెలియదురా నీకు? మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అర్ధరాత్రి పూట మూడు వస్తే మూడు బీర్లు వేసుకుని మీ ఇంటికి వస్తాను. చూస్తాను. ధనుంజయ రమ్మ ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారండి. కొంపు తీసింది గొడవ పెట్టుకుంది నా మరదలతో కాదుగా. ఇదరా మా మామగడలు, ఒకసారి గొడవ దూకెళ్ళి నా మరదలు చూసి వస్తానే. చిన్నప్పుడు నా మరదలు ముద్దుగా బొత్తుగా ఉంది, ఇప్పుడు అలా ఉందో ఏంటో. ఏమి లక్ష్మి, ఎక్కడున్నావు? అమ్మాయి గారి గదిలో పాలు పెట్టేసి వస్తున్నానమ్మా. అమ్మాయి గారి రూమ్ అంటే నా మరదల రూమ్ అన్నమాట. స్నానం చేస్తుందన్నమాట. వచ్చిన టైం కరెక్టేనా? మరదలేగా. మొదటిసారి మరదలను చూస్తున్నాను, మొహం తప్ప ఇంకేది చూడకూడదు. భరణి, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని ప్రేమించునని, నాకు ప్రేమ అంటే పడదని. చూడు, నేను లవ్ మ్యారేజ్ చేసుకోను, ఎప్పటికైనా మా నాన్న చూసిన అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా. ఈ భాగ్యానికి లవ్ సెట్ అవ్వదు, నువ్వు నాకు సెట్ అవ్వవు. ఓకే బాయ్. ఓహో, అంటే నా మరదని పేరు భాగ్యం అన్నమాట. ఆహా, ఏంటి నా భాగ్యం? ప్రేమ అంటే పడని నిన్ను నాకు పడేలా చేస్తా. ఏవే, త్వరగా రెడీ అవుతావని నా రూమ్ ఇస్తే ఇంకా కాలేదా? పార్టీకి ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు. నేను రెడీనే. చూసావా ఎలా ఉంది, ఉగాది పచ్చళ్ళ ఉందిరా. థాంక్యూ థాంక్యూ. నీ చిట్టి మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు కాక, అయితే రేపు ఇలా కాలేజీలో జాయిన్ అయిపోదాం. ఇప్పటికిప్పుడు సీట్ ఎవడతాడా? చదువుకోవడానికి సీట్ కావాలి కానీ సైట్ కొట్టుకోవడానికి ఎందుకు బ్యా. హలో, ఏంటి నాకు ఈ టార్చర్? నువ్వన్నా లవ్ అన్నా ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వెంట పడతావేంటి? నెవర్ కాల్ మీ అగైన్. పాపం భాగ్యం, వాడు 2 ఇయర్స్ నుంచి నిన్ను డీప్ కాల్ అప్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేయొచ్చుగా. నా దృష్టిలో ప్రేమ అంటే పెళ్లికి ముందు ఇద్దరు కలిసి తిరగడం కాదు, పెళ్ళైన తర్వాత రెండు మనసులు అర్థం చేసుకోవడం. అబ్బో, అందుకే ఐ హేట్ లవ్ స్టోరీస్. ఇలాంటి స్పీచ్లు ఇచ్చే వాళ్ళే. ఎవడో సరైన వాడు సర్రును వస్తే బేస్మెంట్ బ్యాలెన్స్ తప్పి ఫ్లాట్ గా లోల పడిపోతారు. నేనా? ఈ భాగ్యాన్ని లవ్ లో పడగొట్టే మగాడు ఈ కాలేజ్ లో లేడు, రాడు. ఇక్కడ నా
నా ప్రేమంతా ఈ గిఫ్ట్ ప్యాక్లో ప్యాక్ చేసి ఇస్తున్నాను. నచ్చితే దాచిపెట్టుకో, నచ్చకపోతే లాగిపెట్టుకోట్టు. అంతేకాని నా ప్రేమను అనుకు. మీ అన్నయ్య? మీ అన్నయ్య అనుకున్నాను. ఈ వరసలాపి మీ వరస ఏంటో చెప్పండి. మీరు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికా సైడ్ కొట్టుకోవడానికా? ఖచ్చితంగా వీడి నీకోసమే వచ్చాడే. బాయ్స్ yes boss, కాలేజ్ లో ఈచ్ స్టూడెంట్ ని చెక్ చేయండి. వాళ్ళ బుక్ లో ఉన్న ప్రతి పేజీ ని, వాళ్ళ ఫోన్ లో ఉన్న ప్రతి మెసేజ్ ని చెక్ చేయండి. ఎవరిని ఎవరు తగులుకున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. మొత్తం కంప్లీట్ గా లోపలేసి కుమ్మేద్దాం. కమ్ ఆన్ మూవ్ ఇట్. ఓకే బాస్. ఇదిగో 9848243433. దేనికి? ఎందుకని మనం పిలుచుకో. అండ్ నెక్స్ట్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పైనుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ రోజు నుంచి కాలేజ్ లో క్లెవర్స్ ఉండాలి గానీ లవర్స్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఐ హేట్ లవ్ స్టోరీస్. కనిపించి కనిపించినట్టుగా, చూపించి చూపించినట్టుగా ఆ నడుం భాగం మాత్రం కనిపించాలి. సో బేసిక్గా అందరు కలిసి ఆ అమ్మాయిని ఫాలో అయిపోండి, నడుము మాత్రం చూపించండి. ఆ భాగ్యాన్ని మాత్రం నన్ను ఫాలో అవ్వండి. మా కాలేజీలో నీ తొక్కల రూల్స్ ఏంట్రా? ఐ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్. చెప్పుకోవే, ఆడి కూడా ఏదైనా ఖాతాలు ఉంటే లోపలికి దోహేస్తాం. సార్, ఎవడో నలుగురితో వచ్చి యాంటీ లవర్ స్క్వాడ్ అని చెప్పి మన స్టూడెంట్స్ తో గొడవ పడుతున్నాడు. అవునమ్మా, అవునమ్మా, వాడు చెప్పింది కరెక్టేనమ్మా. మన కాలేజీలో స్టూడెంట్స్ అందరూ లవర్స్ గా మారిపోతున్నారని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాడిని యాంటీ లవర్ స్క్వాడ్ గా దించాం. అయినా ఏ కాలేజీలో లేని రూల్స్ మనకి ఏంటి సార్? అది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఇది నా జీవో. గో అమ్మా, గో 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 గో. ఏంటి సార్, నిజంగా పైనుంచి ఆడరా? ఆడరా నా బొంగ? నిన్న మా ఇంటికి వచ్చాడు. ఎంట్రీ ఎంత షార్ప్ గా ఇచ్చారు. ఎవరమ్మా మీరు? ఎంట్రీనే కాదు సార్, మేము కూడా షార్పే. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సింపుల్ సార్, నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజీలో జాబ్ కావాలి. మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా. ఏం పర్లేదు సార్, ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం. సాలరీ లేదు, సర్వీస్ ఫ్రీ. ఎందుకమ్మా? నేను మీ కాలేజీలో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్, అందుకని. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా? గెట్ అవుట్ అమ్మా. చిన్నప్పటి నుంచి దోపిడీలు చేసా, ధర్నాలు చేసా, రౌడీజం చేసా, గుండైజం చేసా, ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మోడల్ చేసే స్టేజ్ కి దిగా. ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను. మరి దానికో లవర్ కావాలి కదా సార్? కావాలి కదమ్మా. మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి ప్రిన్సిపల్. మీకంటే డబ్బుకు పడిపోయే గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్. అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్ చేస్తాడు. అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది, ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తాను లేండి. ఆగమ్మా, ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను? యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్. థాంక్స్ అమ్మా. అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆ పద్మావతి ఎవరో కాదు, నా కూతురు. ఎలా ఉంది కెనడాలో కొత్త కాపురం? వెరీ హ్యాపీ. హాయ్ ఇందు, ఎంత వరకు వచ్చింది లవ్ స్టోరీ? ఆ ఫోన్ కి ఎంత ట్రై చేసినా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నా లవ్ లో నేను సక్సెస్ అవుతానో లేదో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వారీ, నీ లవ్ లో హానెస్టీ ఉంది. డెఫినెట్ గా నువ్వు లవ్ చేసిన వాడు నీకు దక్కుతాడు. డోంట్ లూజ్ యువర్ హోప్. హోప్ ఇస్ ది ఓన్లీ థింగ్ ఐ హావ్. బాయ్ పూర్వి. బాయ్. హలో. హలో, నేను ఇందునండి. నీకది నీ ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ? అమ్మా, అతని గురించి నాకు తెలియదని ఇల్లీ సార్ చెప్పలేదా? ప్లీజ్ సార్, యాక్చువల్లీ అతను నా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా పని కూడా మాకు ఇంపార్టెంట్. ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయబాకు. అతను గురించి తెలిస్తే నేనే మీకు చెప్తాను. ఓరి బాబే, అర్జెంట్ గా నంబర్ మార్చాలి. దీని గోల్ వదిలేట్లేదు. నీకోసమే ఎదురు చూస్తున్న నాకు ఎప్పుడు కనిపిస్తావు. మనల్ని ఒకసారి మట్టి కనిపించాడని ఫీల్ అయ్యాం కదా. పాపం అన్నం చూడు ఎలా గడ్డి కనిపిస్తున్నాడు. ఏంటన్నయ్య, మీ అందరూ నాన్ వేసి తింటుంటే నువ్వు అలా గడ్డి దండు ఏం బాగాలేదు. పైగా నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా. నాకు మేరపతి కూడా ఇష్టమే, కానీ దక్కిందా? నాకు దక్కకుండా చేసినాడు దొరికే వరకు ఈ పచ్చగడ్డే తింటా. మనం చెప్పు, అది దొరకడు.
అంటే లైఫ్ లాంగ్ అన్న గడ్డేనా? అన్నని హింసిస్తున్నాడు, ఆడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు? ప్రేమ అంటే పెళ్లికి ముందు అనుభవించే ఒక అద్భుతమైన ఫీల్ రా. పెళ్లి తర్వాత ప్రేమ ప్రేమే కాదు, అదొక అడ్జస్ట్మెంట్ మాత్రమే. అందుకే